Misham Institute. సాధించాలని విద్యార్థులకు శుభవార్త రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలీస్ ఉద్యోగం సాధించటం మీ లక్ష్యమా అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వెలువడుతున్నాయి ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు తెరుచుకోవటం కష్ట సాధ్యం కావచ్చు కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధతలో ఉన్నారు ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలపటానికి రెండు వేల పదిహేడు ఏపీఎస్ మరియు రెండు వేల పంతొమ్మిది తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ చై ఆన్లైన్ కోచింగ్ సిద్ధంగా ఉంది ఆఫ్లైన్ క్లాసులకు ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ఫీజుతో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తోంది ఇంకెందుకు ఆలస్యం ఆన్లైన్ కోచింగ్ లో చేరి ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ ఆశయాన్ని సాకారం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి నేటి మీ నిర్ణయమే రేపటి మీ ఉద్యోగం మా ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాస్ నిర్వహణ ప్రతిరోజు నాలుగు గంటలు అర్థమేటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బోధన ప్రతిరోజు డైలీ టెస్ట్లు ప్రతి ఆదివారం వీక్లీ టెస్ట్లు మరియు కోచింగ్ పూర్తయిన తరువాత మోడల్ టెస్ట్ల నిర్వహణ ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకే పంపబడును మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ పదమూడు వేల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని స్వామి ఇన్స్టిట్యూట్ విశేష సేవలు అందిస్తుందని కొనియాడారు ఈ ఇరవై రెండు మంది పేద యువతలకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలు అందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు ప్రత్యేకించి అమ్మాయిలకి విద్యార్థులకి విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు అదేవిధంగా మన సీఏ గారు గోవిందరాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తా దాదాపు పదమూడు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకు ఎనభై వేల మంది లక్ష మంది కానిస్టేబుల్ ఉంటే టెన్ పర్సెంట్ ఇవాళ ఎక్కడ చదువుకునే విద్యార్థులే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు మంచి ఇన్స్టిట్యూట్ ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతుల రెండు నాలుకల సాచి ఉన్న నిర్హేతుక కృపా సర్పాల నుండి దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుండి యువతను పట్టి పీడిస్తున్న బద్ధకాన్నిండి అంటూ దైవాన్ని ప్రార్థిస్తూ నా ఈ చిరు ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసులకు స్వాగతం సుస్వాగతం నేను మీ హిస్టరీ సార్ని పోలీస్ ఉద్యోగం సాధించడం అనేది ఒక యుద్ధం యుద్ధం ప్రారంభించడానికి ధైర్యం కావాలి కొనసాగించడానికి పట్టుదల కావాలి ముగించడానికి సహనం కావాలి ఈ మూడు దశల్లో మీ మీద మీకు నమ్మకం కావాలి అలాంటి నమ్మకాన్ని ఇవ్వగలిగే సంస్థ మన రాష్ట్రంలో ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసుల యొక్క వివరాలను తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ని మనం నమ్మాలి అనే ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది రెండు వేల ఒకటిలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది రెండు వేల నాలుగు నుండి శ్యామ్ గారితో పాటు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి పంతొమ్మిదేళ్ల శ్యామ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలో పదహారేళ్ల పాటు నాకు క్షుణ్ణంగా తెలుసు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు దాదాపు ఈ పంతొమ్మిది సంవత్సరాలలో పదమూడు వేల మంది శ్యామి ఇన్స్టిట్యూట్ తరఫున ఉద్యోగాలు సాధించారు అంటే పంతొమ్మిది సంవత్సరాలకి పదమూడు వేల అంటే దాదాపు సంవత్సరానికి సంవత్సరానికి ఆరు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు సాధించడం జరుగుతుందండి యావరేజ్ రేట్ ఆరు వందల ఎనభై నాలుగు యూనిఫామ్ ఉద్యోగాలు ఇవి కాకుండా నాన్ ఆ యూనిఫామ్ అంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఇలాంటి ఉద్యోగాలు ఒక రెండు వందలు మూడు వందల ఉద్యోగాలు ఉంటాయి అంటే యావరేజ్గా సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి మనం లెక్కేసినట్లయితే యావరేజ్గా రోజుకి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ అంటే ఒక్క రోజులో శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క విజయపు శాతం ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పర్సంటేజ్ అంటే రోజుకి దాదాపు ముగ్గురు ఉద్యోగులుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళుతున్నారు సంవత్సరానికి వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఆ వెయ్యి మంది జాబితాలో నీ పేరు ఉండాలి అనుకుంటే ఈరోజే నువ్వు నిర్ణయం తీసుకో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయ పరంపర గురించి చెప్పాలి అంటే అది ఒక అద్భుతమైన చరిత్ర అవుతుందని భావించ చెప్తాను నేను దీనిలో భాగంగా ఇప్పటి వరకు మేము చాలా విజయాలు సాధించాం ఈ మధ్య కాలంలో సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు ఏమిటి అంటే రెండు వేల పదిహేడులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగిందండి టి సుధీర్ నాలుగు వందల మార్కులకి మూడు వందల పదహారు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో నాలుగు వందల మార్కులకి రెండు వందల తొంభై ఏడు మార్కులతో తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ సాధించడం అనేది జరిగింది రెండు రాష్ట్రాలలో కూడా స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇక దీంతో పాటుగా మా విజయ పరంపర ఇక్కడితో ఆగిపోలేదు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా స్టేట్ ఫస్ట్ సాధించడం అనేటటువంటిది జరిగింది పురుషుల విభాగంలో రెండు వందల మార్కులకి నూట నలభై తొమ్మిది మార్కులతో కె అప్పలసూరి స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగిందండి మహిళల విభాగంలో రెండు వందలకి నూట ముప్పై తొమ్మిది మార్కులతో ఏ చంద్రకళ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది ఇక్కడ కేవలం ఒక ఉద్యోగానికి వచ్చినటువంటి వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ రెండు ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కుక్కలలుగా ఉన్నారు ఒక వ్యక్తి ఇక్కడ ఒక ఉద్యోగానికి వస్తే నాలుగైదు ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విజయ పరంపర ఇంకా కొనసాగించడానికి మేము నిర్ణయించుకున్నాం ఈ పరంపరలో ఈ విజయ పరంపరలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము ఆశిస్తున్నాం మాకు చాలా ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది అయితే ఈ ర్యాంకుల కంటే కూడా అతి కీలకమైనటువంటి అంశాన్ని నేను మీకు చెప్తాను ఇక్కడ ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారంటే అమాయకులు ఉద్యోగాలు సాధిస్తున్నారండి విజయనగరం నుంచి ఒక కుర్రాడు వచ్చాడు లాస్ట్ టైము వా వాడి యొక్క పరిస్థితి ఏంటంటే బ్రాకెట్లో రాయండి అని చెబితే వాడు ఎలా రాస్తున్నాడు బ్రాకెట్లో రాయండి అంటే అంటే బ్రాకెట్లో రాయాలంటే ఇలా రాయాలి అని చెప్పి కూడా తెలియలేనటువంటి అమాయకులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు సాధించి వెళ్ళిపోతున్నారండి ఇచ్చేటటువంటి ప్రణాళికాయుతమైనటువంటి శిక్షణతో అనాథలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు సాధిస్తున్నారండి నిరుపేద అనాథలు ఏదో ఒక పని చేసుకుని ఫీజులకు డబ్బులు సాధించుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఉండి ఒక పూట తినో తినకో కష్టపడి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయి వెళ్ళిపోతున్నారండి ఆడపిల్లలు ఉద్యోగాలు సాధిస్తున్నారండి చిన్నప్పుడే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడంతో టెన్త్ ఇంటర్మీడియట్లో పెళ్ళిళ్ళు అయిపోవడంతో భర్త చనిపోవటం వల్ల లేకపోతే విడాకులు తీసుకోవటం వల్ల వాళ్ళు పాపం ఒంటరిగా తమ జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలియలేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో ద్వారా విని మనం ఏదో విధంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిందామని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు సాధించినటువంటి ఒంటరి ఆడవాళ్ళు ఎంతోమంది నిరుపేద ఆడవాళ్ళు ఉన్నారండి సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా అద్భుతమైనటువంటి విజేతలుగా తీర్చిదిద్దడం వెనకాల ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అర్ధరాత్రి అద్భుతాలు అరచేతిలో స్వర్గాలు నేటి కాలంలో సాధ్యం కావు ఎవడైతే నిరంతరం కష్టపడతాడో అనుక్షణం కష్టపడతాడో ప్రణాళికాయుతంగా కష్టపడతాడో వాడు మాత్రమే గెలవడం జరుగుతుంది నేను ఉద్యోగం సాధించాలంటే సాధించడం సాధ్యం కాదు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కావాలి ఏమిటా ప్రణాళిక శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెనకాల ఉన్న ప్రణాళిక అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన శ్యామ్ గారి యొక్క సైకాలజీ ఆయనకున్నటువంటి దూరదృష్టి ఏదైతే ఉందో ప్రణాళికాయుతమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ విజయాలన్నీ కూడా సాధించడం అనేది జరుగుతుంది చౌరా చౌరీ సంఘటన జరిగిన తర్వాత గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తారు నిలిపివేసినప్పుడు గాంధీ కోర్టులో ఒక మాట చెప్తాడు ఏమంటాడు అంటే గాంధీ గారు నా ఉద్యమంలో మొదటి స్థానము అహింసకే చివరి స్థానము అహింసకే అని చెప్పేసి అంటాడు ఇక్కడ అదే వాక్యాల యొక్క స్ఫూర్తితో శ్యామ్ గారి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అంటే దాదాపు పదహారేళ్ల పాటు ఆయన నేను నడిచాను కాబట్టి ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అంటే నా ఇన్స్టిట్యూట్లో మొదటి స్థానము విద్యార్థి విజయానికే చివరి స్థానము విద్యార్థి విజయానికే విద్యార్థి విజయం కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం ఎంత ఖర్చు పెట్టడానికైనా మేము సిద్ధంగా ఉంటామనే ఆలోచన దృక్పథంతో ఒక ప్రణాళికాయుతంగా నడపబడుతున్నటువంటి సంస్థ కాబట్టే రోజుకి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేటటువంటి స్థితికి ఈరోజు రావడం జరిగిందండి సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు సాధించుకుంటూ అడుగులు ముందుకు వేయటం అనేటటువంటిది జరుగుతుందండి మీకు అనిపిస్తుంది ఈ కరోనా కష్టకాలంలో మనం ఎలా ఉద్యోగాలు సాధించగలం ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఉద్యోగాలు సాధించగలం అని చెప్పేసి పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి వివేకవంతులకి ఉపకరిస్తాయి విజేతలను తయారు చేస్తాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు బలహీనులుగా ఆగిపోతారా వివేకంతో ముందుకు వేస్తారా విజేతలుగా తయారవుతారా మీ చేతుల్లోనే ఉంది కాకినాడ శ్యామి దాకానో హైదరాబాద్ ష్యామి దాకానో వచ్చి విజేతలుగా మారేటటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో లేదు కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూటే మీ సెల్ ఫోన్లోకి వచ్చేసింది ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో కూడా మిమ్మల్ని విజేతలుగా మార్చడానికి మీరు మా దగ్గరికి రావట్లేదు కాబట్టి మేమే మీ సెల్ ఫోన్లోకి వచ్చేసాం కాబట్టి విద్యార్థులారా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఆఫ్లైన్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ఏదైతే ఉందో ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి కొద్దిమంది దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఆఫ్లైన్ కూడా ఫ్రీగా ఇవ్వటం అనేటటువంటిది జరిగింది ఓకే సో కాబట్టి ఇక మీరు ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక మీరు ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ను ఉపయోగించుకుని అడుగులు ముందుకు వేయండి విజేతలుగా మారండి ఇది అంతటికీ కేవలం ఒక ప్రణాళికాయుతమైనటువంటి యాక్షన్ ప్లాన్ ప్రణాళికాయుతమైనటువంటి కృషి ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మేము అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది చూడండి చాలామంది ఏమనుకుంటారంటే అవయవాలు లేకపోవడం అంగవైకల్యమేమో అనుకుంటారు కాదు కాదు సాధించాలి అనేటటువంటి తపన లేకపోవడం నిజమైనటువంటి అంగవైకల్యం కాబట్టి సాధించాలి అనే తపన మీలో ఉంటే మిమ్మల్ని విజేతలుగా మార్చడానికి ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగానే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ అనేటటువంటిది మిమ్మల్ని విజేతలుగా మార్చడానికి ఈ యొక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిరంతరం కూడా సిద్ధంగా ఉంటుంది అని చెప్పి గుర్తించుకోండి ఓకే సో ఇక్కడ మనం ఎస్ఐ కానిస్టేబుల్స్లో హిస్టరీ ఏదైతే ఉందో చరిత్ర ఏదైతే ఉందో చరిత్ర యొక్క సిలబస్కి సంబంధించి చరిత్ర గత ప్రశ్నపత్రాలు ఏ విధంగా వచ్చాయి ఏమిటి అనేటటువంటి విషయానికి సంబంధించి మనం ఒకసారి చూద్దామండి ఓకే స్టూడెంట్స్ చూడండి ఎస్ఐ సిలబస్ మరియు కానిస్టేబుల్ సిలబస్ ఏపీకి సంబంధించి ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి సిలబస్ చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు హిస్టరీ అనేటటువంటిది అతి కీలకమైనటువంటి సబ్జెక్ట్ జనరల్ స్టడీస్లో ఓకే సో హిస్టరీ సిలబస్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించి చూసినట్లయితే చూడండి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ లైన్ అది చాలామంది ఇక్కడ మోడర్న్ ఇండియా మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రాచీన మధ్యయుగాలు లేవేమో అనుకుంటారు కానీ మీరు గుర్తించుకోండి హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పదం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం భారతదేశ చరిత్ర చదవండి అని దాని అర్థం అనమాట ఓకే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తం అంతా కూడా మనం చదువుకోవాలి అంబసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ అంశాలన్నిటినీ మీకు అవగాహన కావాలి వాటన్నిటి మీద మీకు అవగాహన కావాలి మరియు భారతదేశ జాతీయ ఉద్యమం స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ దృష్టిని మీరు పెట్టాలి అని దీని యొక్క అర్థం ఓకే చూడండి కానిస్టేబుల్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ సేమ్ దాదాపు ఎస్ఐకే కానిస్టేబుల్కి కూడా అదే అయితే మనకి వరల్డ్ హిస్టరీ లేదు గుర్తించుకోండి వరల్డ్ హిస్టరీ ఏదైతే ఉందో వరల్డ్ హిస్టరీ లేదు రెండవది ఏమిటి అని చెప్పేసి అంటే ఏపీ హిస్టరీ ఇక్కడ ఎక్కడా ప్రస్తావించలేదు కదండి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు కానీ ఇండియన్ హిస్టరీలో భార ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద కూడా కొన్ని ప్రశ్నలు రావడం అనేది జరుగుతుందండి అది ఇండియన్ హిస్టరీలో కలుస్తుంది సపరేట్ ఏపీ మీద కూడా కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతుంది అవి ఎన్ని ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఓకే చూడండి ఏపీ కానిస్టేబుల్ రెండు వేల పదహారు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఓకే రెండు వేల పద్దెనిమిది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క దాని యొక్క బ్లూ ప్రింట్ అంటే ఎన్ని ప్రశ్నలు ఏ ఏ విభాగాల నుంచి వచ్చేది అనేది బ్లూ ప్రింట్ మరియు ఇరవై ఒకటిలో మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది అని చెప్పేసి విషయాన్ని కూడా ఇచ్చేయడం జరుగుతుంది చూడండి ఒకసారి భారతదేశ చరిత్రను మూడు రకాలుగా మనం విభజిస్తాం ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే మనకు దాదాపుగా ఈ యొక్క పుష్యభూతివంశం అంటే హర్షవర్ధనుడు పల్లవులు పశ్చిమ చాళుక్యుల దాకా ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో చూడండి మనకి ఈ యొక్క శిలాయుగాలకు సంబంధించి మొదటి టాపిక్ శిలాయుగాలకు సంబంధించి ఒక్కొక్కసారి రెండు ప్రశ్నలు వస్తున్నాయి ఒక్కొక్కసారి రావట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నే రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనం ఒక్కొక్క ప్రశ్న వస్తుంది అని చెప్పి సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సింధు నాగరికత మీద ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది సింధు నాగరికత మీద గ్యారంటీగా మినిమం ఒక క్వశ్చన్ రావటం అనేటటువంటిది జరుగుతుందండి మినిమం ఒక క్వశ్చన్ ఒక్కొక్కసారి రెండు ప్రశ్నలు వస్తూ ఉంటాయి మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది ఆర్య నాగరికత మీద కూడా కనీసం ఒక ప్రశ్న రావడం జరుగుతుంది ఆర్య నాగరికత మీద జైన బౌద్ధ మతాల మీద ఇప్పుడు ప్రశ్నలు కనిపించట్లేదండి ఏదో ఒక చాట్ వచ్చింది కానీ కనిపించట్లేదు కానీ మీరు రెండు వేల పదహారుకి ముందు ఒక్కొక్కసారి వెళ్ళినట్లయితే జైన మతం మీద ఒక క్వశ్చను బౌద్ధ మతం మీద ఒక క్వశ్చను కంటిన్యూగా వచ్చేవి కానీ లాస్ట్ టూ ఇయర్స్ మాత్రం రాలేదు అయితే ఈసారి మనం జైన మతం మీద ఒక క్వశ్చను బౌద్ధ మతం మీద క్వశ్చన్ కానీ లేదా రెండింటికి సంబంధించి ఒక ప్రశ్న కానీ రావడాన్ని ఎక్స్పెక్ట్ చేయించండి ఇక విదేశీ దండయాత్రలు విదేశీ దండయాత్రల్లో ఏ ప్రశ్న రాలేదు కానీ ఈ రెండు ప్రశ్న పత్రాలు ముందుకు వెళ్తే అలెగ్జాండర్ దండయాత్ర మీద కంటిన్యూగా ప్రశ్న ఒక రెండు మూడు సంవత్సరాల పాటు కనిపించింది మనకి ఓకే ఇక మౌర్యులు మౌర్యుల మీద మినిమం ఒక క్వశ్చన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా అశోకుడు అశోకుడు యొక్క శిలాశాసనాల మీద కన్ఫామ్డ్గా ఒక ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుందండి లాస్ట్ టైం కూడా మనకి ఈ ప్రశ్న ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో శిలాశాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది సో అశోకుడు ఆంధ్రప్రదేశ్లో శిలాశాసనాలు వేయించిన మొదటి రాజు ఇక గుప్తులు గుప్తులకి సంబంధించి మినిమం ఒకటి కానీ రెండు ప్రశ్నలు కానీ కన్ఫామ్డ్గా వస్తాయి ప్రధానంగా సాహిత్యం గుప్తుల యొక్క సాహిత్యం ఏదైతే ఉందో ఆ గుప్త రాజులు వారు వారి కాలంలో ప్రధానంగా రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క నవరత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రచించినటువంటి గ్రంథాల మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుందండి ఆ రాజకీయ చరిత్ర వారి యొక్క ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమైనవి నెక్స్ట్ ఇక ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి విభాగం ఏమిటి అని చెప్పేసి అంటే ఈ పుష్యభూతి వంశం పల్లవులు పశ్చిమ చాళిక్యులు దీని మీద మనం ఈ మూడు విభాగాలు కలిపి ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇక దీని తర్వాత మధ్యయుగం రాష్ట్రకూటులు చోళులు తూర్పు చాళుక్యులు వీటి మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది ఒక్కొక్కసారి రెండేసి ప్రశ్నలు రావడం జరుగుతుందండి మనం ఈ ఆంధ్రప్రదేశ్ తూర్పు చాళికలు ఏపీకి సంబంధించింది కాబట్టి తూర్పు చాళిక్యల మీద కంటిన్యూస్ బిట్ వచ్చేస్తుంది మినిమం ఒక బిట్ అనేది ఈజీగా వచ్చేయడం జరుగుతుందండి తూర్పు చాళిక్యలు ఎందుకంటే అది ఏపీకి సంబంధించింది కాబట్టి లాస్ట్ టైం మనకి నన్నయ మహాభారతాన్ని ఎక్కడ అనువదించాడు అని చెప్పి అడిగాడు రాజమహేంద్రవరంలో అనువదించడం జరుగుతుందండి ఓకే ఇక రాజపుత్రులు ముస్లిం దండయాత్రలు వీటి మీద ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఢిల్లీ సుల్తానుల మీద కన్ఫర్మ్డ్గా ఒక ప్రశ్న ఉంటుంది ఒక్కొక్కసారి రాకపోవచ్చు గత ప్రశ్న పత్రాల్లో కానీ మనం కన్ఫామ్డ్గా ఒక క్వశ్చన్ అయితే మినిమం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బహుమనీ సామ్రాజ్యం చాళుక్యులు కాకతీయులు ఈ కాకతీయులు ఏపీకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ ఈ మూడు టాపిక్ల మీద ఒక క్వశ్చను మనం ఎక్స్పెక్ట్ చేయిచ్చండి విజయనగర సామ్రాజ్యం మీద కన్ఫామ్డ్గా ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక్కోసారి రెండు ప్రశ్నలు వస్తున్నాయి మినిమం ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మొఘలు మొఘలుల మీద మినిమం రెండు ప్రశ్నలు మనం అంచనా వేస్తున్నామండి ఎందుకంటే మొఘలుల మీద ఒక్కొక్కసారి ఇవ్వచ్చు మొగలుడు మరాఠల మీద ఒక్కొక్కసారి ఇవ్వచ్చు కానీ అది చాలా బలమైనటువంటి టాపిక్ మీకు ఈ టాపిక్ మీద గ్రిప్ వచ్చినట్లయితే మా మగలుడు మరాఠల మీద ఈ యొక్క మలి మొఘలు రాజులు ఆధునిక భారతదేశానికి వచ్చేస్తారు మలి పేశ్వలు ఎవరైతే ఉన్నారో మరి మరాఠలు కూడా ఆధునిక భారతదేశంలో ఆంగ్లో మరాఠ యుద్ధాల్లో కీలకమైనటువంటి వ్యక్తులు అవుతారు ఓకే నెక్స్ట్ భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమాల మీద ఒక బిట్ రావడం జరుగుతుందండి ఐరోపా వర్తకులు దీంతో మనకి మధ్యయుగం పూర్తయిపోతుందండి ఆధునిక యుగంలో ఐరోపా వర్తకుల రాక ఏదైతే ఉందో ఐరోపా వర్తకుల రాక గత ప్రశ్నపత్రాల్లో రాలేదు కానీ అంతకుముందు ప్రశ్నపత్రాల్లో వచ్చింది నెక్స్ట్ బ్రిటిష్ వారి ఆక్రమణల మీద ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి కర్ణాటక యుద్ధాలు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వీటి మీద గవర్నర్ జనరల్స్ గవర్నర్ జనరల్స్ మీద కన్ఫామ్డ్ బిట్లు గ్యారంటీ బిట్లు రావడం అనేటువంటి జరుగుతుందండి కాబట్టి గవర్నర్ జనరల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి పద్దెనిమిది యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు మీద ఒక బిట్టు రావడం జరుగుతుంది వైస్రాయ్లు ఎవరైతే ఉన్నారో వైస్రాయ్ల మీద ఒక్కొక్కసారి బిట్లు ఇస్తున్నాడు ఒక్కోసారి బిట్లు ఇవ్వట్లేదు ఒక్కోసారి రెండేసి చేస్తున్నాడు మినిమం ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బలమైన టాపిక్ అండి ఇది సంస్కరణ ఉద్యమాల మీద ఒకసారి నాలుగేసి ప్రశ్నలు వస్తున్నాయి ఒక్కొక్కసారి మూడేసే వస్తున్నాయి ఒక్కోసారి ఒక్కోటి వస్తున్నాయి అయితే మినిమం రెండు అయితే యావరేజ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక స్వాతంత్రోద్యమం స్టార్ట్ అవుతుంది ఇది ప్రధానమైన అంశం మితవాదము అతివాదము గాంధీ యుగము మితవాదం అతివాదాల మీద ఒక రెండేసి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే గాంధీ యుగం మీద యావరేజ్గా వాడు ఒక ఐదు దాకా వెళ్ళిపోతున్నాడు సో అందుకునే ప్రిలిమినరీలో మూడు ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మెయిన్స్లో ఒక ఐదు ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఒక్కొక్కసారి ఐదు ఒక్కొక్కసారి ఆరు ఒక్కొక్కసారి ఏడు నాలుగు ఇలా కంటిన్యూ అవుతుంది సో అంటే యావరేజ్గా ఐదు ఆరు మధ్య ఈ యొక్క కంటిన్యూయేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇక ఈ యొక్క జాతీయ ఉద్యమంలో చివరి విభాగమైనటువంటి ఈ యొక్క తీవ్రవాద ఉద్యమాలు అదేవిధంగా పాకిస్తాన్ ఏర్పాటు ఇవేవైతే ఉన్నాయో వీటి మీద మనకి ఒక క్వశ్చన్ రెండేసి క్వశ్చన్లో ఇలా రావడం జరుగుతుందండి యావరేజ్గా మినిమం ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్డ్గా మనం చెప్పుకోవచ్చు ఇక బ్రిటిష్ వారి సంస్కరణలు రెవెన్యూ ఇతర సంస్కరణల మీద బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడప్పుడు వస్తుంది ఇది నెక్స్ట్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అదేవిధంగా ఆధునిక తెలుగు సాహిత్యం కూడా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వస్తుందండి ఓకే ఈ ప్రశ్నల మీద గ్యారంటీగా మినిమం రెండు లేదా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తెలుగు సాహిత్యం మీద ఏమవుతుందంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చేస్తున్నాయి లాస్ట్ టైము ఒక ఎగ్జామ్లో రెండు వేల పన్నెండు పదమూడులో అనుకుంటా ఒక ఎగ్జామ్లో ఐదు ప్రశ్నలు వచ్చినాయి ఆధునిక తెలుగు సాహిత్యం మీద ఐదు ప్రశ్నలు రావడం జరిగిందండి నేను ఈ స్పీచ్ స్టార్టింగ్లో చెప్పాను దేవుడా రక్షించు నా దేశాన్ని అని చెప్పి అది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకంలోది దేవరకొండ దారి తెలెక్క రాసిన అమృతం కూర్చుని రాత్రి లాస్ట్ టైం లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్లో బిట్ అది అమృతం కూర్చుని రాత్రి ఎవరు రాశారు అని చెప్పేసి అడిగేవాడు సో ఆధునిక తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో దాని మీద కూడా మనకి బిట్లు మినిమం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్న అయితే లాస్ట్ టూ టైమ్స్ కూడా రాలేదు మనకి ఓకే కానిస్టేబుల్ అని రాలేదు ఎస్ఐలో కూడా రాలేదండి సో అయితే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పెద్ద మనుషుల ఒప్పందాలు ఇవన్నీ కూడా బేసిక్ హిస్టరీ కాబట్టి వాటి మీద మీకు అవగాహన ఉండాలి మొత్తం మనకి కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్లో మనం చూసినట్లయితే ముప్పై మూడు ఇరవై ఏడు రెండు వేల పదహారులో వస్తే ముప్పై ఇరవై తొమ్మిది రావడం జరిగిందండి అంటే యావరేజ్గా కానిస్టేబుల్లో ముప్పై నుంచి దాదాపుగా ముప్పై ఏడు దాకా క్వశ్చన్లు వచ్చాయి మినిమం ముప్పై అయితే వస్తాయి మ్యాక్సిమం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అని చెప్తాను నేను ఎందుకు అంటే దీనికి ముందు జరిగిన ఎగ్జామ్లో ముప్పై ఎనిమిది క్వశ్చన్లు వచ్చినాయి అంటే మనం రెండు ప్రశ్నపత్రాలు సమయం లేదు కాబట్టి రెండు ప్రశ్న పత్రాలనే అనాలిసిస్ చేస్తున్నాం యాక్చువల్గా మినిమం ఐదు సంవత్సరాల పాత ప్రశ్న పత్రాలు అనాలిసిస్ చేసుకుంటే మీకు మంచి అవగాహన వస్తుందండి ఓకే సో ఒకసారి ముప్పై ఎనిమిది ప్రశ్నలు వచ్చినాయి ఒకసారి ముప్పై ప్రశ్నలు ఇరవై తొమ్మిది ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి యావరేజ్ రేషియో ఎంత ఉంటుంది అని చెప్పి మన ఎక్స్పెక్టేషన్ ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం ఎస్ఐ ఎగ్జామ్ చూద్దాం రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా జరిగింది అదే విధంగా దీని యొక్క ఇది ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎలా ఉండొచ్చు అని చెప్పి సో ఆల్రెడీ మీకు ప్ర కానిస్టేబుల్లో చెప్పాను కాబట్టి నేను దీంట్లో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సినటువంటిది అంటే మినిమం ఒక క్వశ్చన్ రావటం అనేటటువంటిది ప్రతి విభాగం నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో విదేశీ దండయాత్రల మీద ఒక క్వశ్చన్ కూడా రాలేదు ఓకే ఒకవేళ ఈసారి ఒక మూడు ప్రశ్నలు వేసేయడం అనుకోండి మీరు ఏం చేయగలరు చాలామంది వీడియోస్లో నేను చూస్తున్నాను గత ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు పాపం వాళ్ళు తెలుసు ఎనాలిసిస్ చేస్తున్నారో తెలియక ఎనాలిసిస్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు మీరు ఈ విభాగం వదిలేయండి అని చెప్పేసి అంటున్నారు దీంట్లో గతంలో రాలేదు కాబట్టి వదిలేయండి గత రెండు సంవత్సరాల్లో రాలేదు కాబట్టి వదిలేయండి అని చెప్పేసి అంటున్నారు అది పొరపాటు ఈ కారణం ఏమిటి అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటటువంటి ప్రొఫెసర్ గతంలో ఇవ్వలేదు కాబట్టి రెండు మూడు క్వశ్చన్లు వేసేద్దామని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి మనం ఇబ్బంది పడిపోతాం అందువలన ఎక్కువ ప్రశ్నలు ఇక్కడ మీరు మీ అనాలిసిస్ ఎలా ఉండాలో తెలుసా ఇక్కడ ఈ అనాలిసిస్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ ప్రశ్నలు దేంట్లో అయితే వస్తున్నాయో వాటిని బాగా చదవండి తక్కువ ప్రశ్నలు అసలు ప్రశ్నలు రాని వాటిని కనీసం చదవండి కనీసం అంటే దాంట్లో ఈజీ క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయగలగాలి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నటువంటి విభాగాల్లో ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలగాలి ఈ విధానం అనేటటువంటి మీ దగ్గర ఉండాలి అలా కాకుండా ప్రాచీన యుగం మొత్తం కలిపి ఒక ఆరు ఏడు ప్రశ్నలు వస్తున్నాయి మొత్తం వదిలేద్దామని చెప్పేసి అనుకున్నారనుకోండి ఒకవేళ ప్రాచీన యుగంలో పది ప్రశ్నలు ఇచ్చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఇబ్బంది పడతారా ఇబ్బంది పడరా కనుక మీరు ఏం చేయాలి అంటే ప్రతి విభాగంలో తక్కువ ప్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ దాండయాత్రమే తక్కువ వస్తుంది దాన్ని పైపై చదవండి అంటే మినిమం అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు పురుషోత్తముడితో ఎప్పుడు యుద్ధం చేశాడు ఏ నది ఒడ్డున జీలం లేదా ఈ యొక్క హైడస్పస్ నది ఒడ్డున యుద్ధం జరిగింది ఇలాంటి మినిమం అవగాహన కాదు బాగా డెప్త్కి వెళ్ళి అలెగ్జాండర్గా భారతదేశానికి రూట్ మ్యాప్ చూపించినటువంటి వ్యక్తి ఎవడో అనే టఫ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు నిమర్సన్ అనేటువంటి వాడు రూట్ మ్యాప్ చూపిస్తాడు అలాంటి టఫ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతి ఈజీ ప్రశ్నకి మాత్రం మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే తక్కువ మార్కులు వచ్చినటువంటివి పైపై చదవండి ఇప్పుడు సింధు నాగరికత ఉంది దాన్ని డెప్త్కి చదువుకోవాలి మీరు ఓకే ఈ యొక్క అదేవిధంగా మౌర్యులు డెప్త్కి చదవాలని మీరు అదేవిధంగా గుప్తులు డెప్త్కి చదువుకోవాలని మీరు ఎంత డెప్త్ అయినా మిగిలినటువంటి విభాగాలు తక్కువ ప్రశ్నలు వస్తున్నటువంటి విభాగాలు పై పైన చదవాలి ఇది మీ సిస్టమై ఉండాలి ఓకే ఇక చూడండి మీకు దీంట్లో గుప్తులు ఏవైతే ఉన్నాయో గుప్తులు మనం ఒక రెండు క్వశ్చన్ల దాకా ఎక్స్పెక్ట్ చేయించండి అదేవిధంగా తూర్పు చాళుక్యల మీద క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక్కొక్కసారి మూడేస్ ప్రశ్నలు వచ్చేస్తున్నాయి తూర్పు చాళిక్యులు రాష్ట్రకూట్లు చోళుల మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అందువల్ల మినిమం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక మధ్యయుగానికి వచ్చేటప్పటికి ఢిల్లీ సుల్తాన్లు కొంచెం గట్టిగా చదువుకోవాలి మనం అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం కొంచెం గట్టిగా చదవాల్సింది ఎందువలంటే మినిమం గ్యారంటీ క్వశ్చన్లు దాంట్లోంచి వస్తాయి కాబట్టి ఇక మొగలులు గట్టిగా చదవాల్సినటువంటి బాగా లోతుగా చదవాల్సినటువంటి విభాగం అండి అదేవిధంగా ఈ యొక్క భక్తి ఉద్యమం ఏదైతే ఉందో భక్తి ఉద్యమం లోతుగా చదవాలి ప్రాచీన మధ్యయుగాలకు సంబంధించి ఇక ఆధునిక యుగంలో అన్ని విభాగాలు గట్టిగా చదవాల్సినటువంటి లోతుగా చదవాల్సిన దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఇక దాంట్లో ఇది వదిలేయండి అని చెప్పడానికి ఏమీ లేదు అన్ని విభాగాలు మీరు చదవాల్సిందే ఆధునిక భారతదేశ చరిత్రలో ఓకే సో ఆధునిక భారతదేశ చరిత్రలో అన్ని విభాగాలు మీరు చదవాలి ఎంత లోతు క్వశ్చన్లు ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలగాలి ప్రధానంగా ఈ యొక్క సంస్కరణ ఉద్యమాల దగ్గర నుంచి అయితే ఇక మీరు ఏ పాయింట్ వదలకూడదు సంస్కరణ ఉద్యమాలు మిత్తవాదము అతివాదము గాంధీయుగము ఓకే సో ఈ యొక్క విప్లవ ఉద్యమాలు తీవ్రవాద ఉద్యమాలు అంటే విప్లవ ఉద్యమాలు పాకిస్తాన్ ఏర్పాట్లు ఈ బ్రిటిష్ వారి సంస్కరణలు ఇవన్నీ కూడా మీరు చదవాలండి ఓకే చూడండి మనకి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో పదిహేను ప్రశ్నలు వచ్చాయి మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇరవై ఏడు ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగిందండి రెండు వేల పద్దెనిమిది దగ్గరకు వచ్చేటప్పటికి పదమూడు మెయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ముప్పై మూడుకి వెళ్ళిపోయింది ఓకే చూడండి అంటే యావరేజ్గా మనకి మినిమమ్ అంటే ప్రిలిమ్స్ వంద మార్కులకే కాబట్టి మినిమమ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ హిస్టరీ యొక్క రేషియో ఎంత ఉంటుందంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్ దాకా ఉంటుందండి అంటే వంద మార్కులు క్వశ్చన్ అయితే మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది దాకా వస్తాయి అదే రెండు వందలది అయితే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది దాకా వెళ్ళిపోతూ ఉంటుంది సో చూడండి పద్దెనిమిది ప్రశ్నలు వచ్చినాయి మన మన కొత్త ఎక్స్పెక్టేషన్ ముప్పై ఐదు వరకు ఈ ఎక్స్పెక్టే ఈ యొక్క ప్రిలిమ్స్లో అయితే పద్దెనిమిది క్వశ్చన్లు మెయిన్స్లోనేమో ముప్పై ఐదు క్వశ్చన్లు వస్తాయని మనం ఎక్స్పెక్టేషన్ అనేటువంటి చేస్తున్నామండి ఓకే సో మీకు ఒక చిన్న అనాలసిస్ ఇంకొక చిన్న అనాలసిస్ కూడా చెప్పేస్తాను వినండి ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఇన్ని వస్తున్నాయి మధ్యయుగ భారతదేశ నుంచి చిన్న వస్తున్నాయి ఆధునిక భారతదేశ నుంచి చిన్న వస్తున్నాయి కానిస్టేబుల్లో రెండు వేల పదహారులో ఏడు వచ్చినాయి అండి ఓకే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగం ఐదు ఆధునిక భారతదేశ చరిత్ర ఇరవై ఒకటి వచ్చినాయి అండి ఓకే ఇక మెయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏడు ఆరు పద్నాలుగు వచ్చినాయండి ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏముంది అని చెప్పేసి అంటే దాదాపుగా మనం ప్రిలిమినరీ ఏదైతే ఐ మీన్ ప్రాచీన యుగం ఏదైతే ఉందో ప్రాచీన యుగం యొక్క రేషియో తగ్గుతూ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఒక ఇరవై రెండు ప్రశ్నలు ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి వస్తున్నాయి ప్రాచీన యుగం ఒక మూడు రావచ్చు ఓకే ప్రిలిమ్స్కి సంబంధించి ఇక ఆ మధ్యయుగం నాలుగు లేదా ఐదు ప్రశ్నలు రావచ్చు ఆధునిక యుగం అయితే ఇరవై రెండు దాకా రావచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్టేషన్ అనేటువంటి చేస్తున్నామండి ఓకే సో ఈ విభాగం ఏదైతే ఉందో దీన్ని మన యొక్క చదివేటప్పుడు అన్ని హిస్టరీకి చదివేటప్పుడు అన్నీ చదవాలి అని చెప్పేసి అయితే నేను హండ్రెడ్ చెప్తాను ఎక్కువ ప్రశ్నలు వస్తున్నటువంటి వాటి మీద బాగా లోతుగా చదవండి ఓకే ఇక్కడ మళ్ళీ చూడండి ఎస్ఐకి సంబంధించి మనం చూసినట్లయితే ప్రాచీన యుగం ఐదు మధ్యయుగం రెండు ఆధునిక యుగం ఎనిమిది వచ్చినాయండి ప్రిలిమ్స్కి మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏడు ఐదు పదిహేను వచ్చాయి ఓకే సో ఇక ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించి ఎనాలసిస్ ఇలా ఉంటుంది మెయిన్స్ ఏదైతే ఉందో మెయిన్స్కి సంబంధించి తొమ్మిది ఎనిమిది పదహారు రావటం అనేటువంటిది జరుగుతుందండి ఓకే మీకు ఎనాలిసిస్ చేసేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా చెప్పేస్తాను వినండి యావరేజ్గా ఒక ముప్పై ప్రశ్నలు వస్తాయి అనుకుంటే హిస్టరీకి సంబంధించి అది కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఒక ముప్పై ప్రశ్నలు వస్తాయి అనుకుందాం ఈ ముప్పై ప్రశ్నల్ని ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా మనం విభజించాం కాబట్టి ఓకే సో ప్రాచీన యుగంలో ఎన్ని వస్తున్నాయా యుగంలో ఎన్ని వస్తున్నాయో ఆధునిక యుగంలో ఎన్ని వస్తున్నాయి అని మీకు అర్థమైంది కాబట్టి దీంట్లో ఈజీ క్వశ్చన్లు ఎన్ని ఉంటాయి యావరేజ్ క్వశ్చన్లు ఎన్ని ఉంటాయి టఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేది అతి కీలకమైన అంశం చూడండి ఈజీ క్వశ్చన్ అంటే ఏమిటి యావరేజ్ క్వశ్చన్ అంటే ఏంటి టఫ్ క్వశ్చన్ అంటే ఏమిటి ఈజీ క్వశ్చన్ అంటే అందరూ ఆన్సర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రశ్నపత్రాల్లో నేను తీసుకుంటున్నాను మీకు చెప్పిన ఈ రెండు సంవత్సరాల్లోంచి జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది ఇది గత ప్రశ్నాపత్రం కానిస్టేబుల్లో వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జరిగింది జలియన్ వాలాబాగ్ సంఘటన ఓకే అది ఈజీ క్వశ్చన్ ప్రతి ఒక్కడూ ఆన్సర్ చేస్తాడు యావరేజ్ క్వశ్చన్ అంటే ఏమిటి దానికంటే కొంచెం డెప్త్ వెళ్తుందండి దాన్ని యావరేజ్ క్వశ్చన్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది దాన్ని యావరేజ్ క్వశ్చన్ అంటాం కొంచెం చదివిన వాళ్ళు చేయగలుగుతారు ఆన్సర్లు యావరేజ్ క్వశ్చన్ అదే టాపిక్కి సంబంధించి చూడండి ఈ క్రింది వారిలో ఎవరు జలియన్ వాలాబాగ్ సంఘటనకు నిరసనగా నిరసనగా తమ యొక్క సర్ లేదా నైట్వుటి బిరుదును వదిలేసుకున్నారో అని క్వశ్చన్ అడిగాడు అది యావరేజ్ క్వశ్చన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వదిలేసుకున్నారు అది యావరేజ్ క్వశ్చన్ అండి మరి టఫ్ క్వశ్చన్ అంటే ఏమిటి టఫ్ క్వశ్చన్ అంటే ఏమిటి జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తరువాత ఎవరు తమ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలికి రాజీనామా చేశారు ఇది కూడా గతంలో వచ్చిన క్వశ్చనే ఎస్ఐలో వచ్చిన క్వశ్చన్ ఎవరు తమ యొక్క వైస్రాయ్ కార్యనిర్వాహక మండలికి రాజీనామాలు చేశారు అని చెప్పేసి అడిగాడు ఓకే ఈ యొక్క శంకర్ నాయార్ రాజీనామా చేయడం జరిగిందండి బీడి సుకూల్ బీడి సుకూల్ రాజీనామా చేశారు ఇది టఫ్ క్వశ్చన్ అండి ఓకే సో ఈజీ క్వశ్చన్లు దాదాపుగా ముప్పై క్వశ్చన్లు కనుక ఇచ్చాడు అంటే ఏడు క్వశ్చన్లు ఈజీ క్వశ్చన్లు ఉంటాయి యావరేజ్ క్వశ్చన్లు పదిహేను ఉంటాయండి టఫ్ క్వశ్చన్లు ఎనిమిది ఉంటాయండి యావరేజ్గా నేను చెప్పేది ఒక మార్క్ అటు ఇటు రావచ్చు యావరేజ్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈజీ క్వశ్చన్లు యావరేజ్ క్వశ్చన్లు కనుక మీరు కరెక్ట్గా చేశారు అంటే మీకు ఉద్యోగం వచ్చినట్టే ఎందుకంటే ఇరవై రెండు అంటే దాదాపు ప్రతి సబ్జెక్టులో దాదాపు ఇలాగే ఉంటాయి ఇరవై రెండు ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేశారంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అబవ్ ఎయిటీ పర్సెంట్ దాకా మీరు ఆన్సర్లు చేసినట్టే ఎయిటీ పర్సెంట్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది మీకు వాళ్ళు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ టఫ్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వీటి వెంట మీరు దాన్ని ఆన్సర్ చేయడానికి మీరు తాపత్రయపడడం ఇచ్చేయడంలో తప్పేం లేదు కానీ దానికోసం ఎక్కువ దృష్టి పెట్టి ఈజీ క్వశ్చన్లో యావరేజ్ క్వశ్చన్లో వదిలేస్తూ ఉంటారు అంటే మినిమం బేస్ లేకుండా మనం చదువుకోవడంతో ముందుకు వెళ్ళిపోతే ఇబ్బంది పడుతూ ఉంటామండి కనుక మీరు వీటి మీద దృష్టి పెట్టండి ఇంకా టఫ్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి అలాంటి ప్రశ్నలకి ఇప్పుడు ఎవరో ఆన్సర్లు చేయలేరు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళే ఈజీ కొన్ని ఈజీ క్వశ్చన్లు ఉండాలి కొన్ని యావరేజ్ క్వశ్చన్లు ఉండాలి కొన్ని టఫ్ క్వశ్చన్లు అంటే ఎవడో ఆన్సర్ చేయకూడదు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది దానికి క్లాస్ టైము కానిస్టేబుల్లోనే వచ్చింది క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఇప్పుడు దాకా ఎవరో బహుశా మీ మెటీరియల్ అన్ని పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకున్నా మీకు ఆన్సర్ దొరకదు చెప్తున్నాను క్వశ్చన్ చూడండి పద్దెనిమిది వందల నలభైలో స్వదేశీ భావాలను ప్రచారం చేసినటువంటి సంస్కర్త ఎవరో అని చెప్పేసి అడిగాడు ఓకే సో ఆ క్వశ్చన్కి మీరు చాలా పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో దొరికేస్తున్నాయి కదా పుస్తకాలన్నీ దగ్గర వేసుకోండి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏ పుస్తకంలోనే లేదు కాలతో చూసుకోండి మీరు ఓకే సో గోపాల హరిదేశ్ముఖ్ గారు పద్దెనిమిది వందల నలభైలో ఈ యొక్క స్వదేశీ భావాలను ప్రచారం చేశారండి ఆయన లోకిత్వాది అని చెప్పేసి అంటాం సో ఇలాంటి టఫ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయకపోయినా నష్టం లేదు కానీ ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోయినా యావరేజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోయినా మీరు వెనకబడిపోతారు పోటీలో కాబట్టి మనం మినిమం ఈజీ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయగలిగితే మనకు ఉద్యోగం కన్ఫామ్గా వచ్చేస్తుంది ముందు ఈ ఈజీ యావరేజ్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళండి ఇంకా నేను ఇచ్చే సలహా మీరు చదివేటప్పుడు ప్రాచీన మధ్య యుగాలను మీరు యావరేజ్గా చదివిన దాంట్లో కీలకమైన మిగ మొత్తం అంతా చదవాలి స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి చదివిన ప్రాచీన మధ్య ఆధునిక యుగం మాత్రానికి పిన్ పాయింటెడ్గా చదవాలి మీరు ఏ టు జెడ్ ప్రతి పాయింట్ కూడా మీరు చదువుకుంటూ వెళ్ళిపోవాలి అలా చదివితేనే మనకు ఉద్యోగాలు రావడం జరుగుతుందండి ఓకేనా సో గత ప్రశ్నాపత్రాలలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల యొక్క తాలూకా విషయాలను మనం చూద్దాం వాడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు ఏమిటి అనేది చూడండి అకాలీ ఉద్యమం యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పేసి అడిగాడండి ఇది రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ సిక్కు మతం గురించి మీకు తెలుసు సిక్కు మతంలో సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ యొక్క ఆదాయంలో పది శాతం మొత్తాన్ని ఎవరికిస్తారు అని చెప్పేసి అంటే గురుద్వార్లకు ఇచ్చేస్తారు దాన్ని పసంద్ అని చెప్పేసి అంటాం తమ ఆదాయంలో తద్వారా గురుద్వారలకు వచ్చేటటువంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయేది గురుద్వారల్లో ఉండేటటువంటి మత గురువులను ఏమంటారంటే మహంతులు అంటారు ఈ మహంతులు ఏం చేసేవారు అంటే ఈ ఆదాయంతో అవినీతికి పాల్పడుతూ ఉండేవారు దీంతో సిక్కులు గురుద్వారల్లో జరిగేటటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయడం జరిగింది ఈ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమైంది అంటే సహాయ నిరాకరణ ఉద్యమానికి సమకాలీనంగా జరిగింది రెండవ పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం అది సివిల్ సర్వీస్ బిట్టది సహాయ నిరాకరణ ఉద్యమానికి సమకాలీనంగా జరిగిన సిక్కు ఉద్యమం ఏది అని చెప్పేసి అండి ఏదండి అఖాళీ ఉద్యమం ఇది శాంతియుతంగా జరిగింది భావాలతో చాలా శాంతియుతంగా జరిగినటువంటి ఉద్యమం ఏది అంటే ఇదండి ఓకే సో ఒక బ్రిటీషు పోలీస్ అధికారి ఒక మాట అంటాడు ఏమంటాడు అని చెప్పేసి అంటే మేము ఈ సిక్కులు ఎంత సహనంతో ఉద్యమం ఎంత సహనంతో చేస్తున్నారంటే ప్రతి సిక్కు సిలువ మోస్తున్న ఒక నాకు కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంటనమాట అంత అద్భుతంగా ఈ ఉద్యమం జరిగింది అని చెప్పడం జరుగుతుంది సో మనం ఒక క్వశ్చన్ చూసిన వెంటనే దాని యొక్క చుట్టూ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీద మనకు అవగాహన రావాలి ఆ క్వశ్చన్ ఏ స్థాయిలో అడుగుతున్నాడు ఏ లెవెల్లో అడుగుతున్నాడు అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి ఈ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ అండి టఫ్ క్వశ్చన్ కాదు ఇది యావరేజ్ క్వశ్చన్ భారత జాతీయ సైన్యం ఖైదీల తరపున వాదించినది ఎవరు ఇది రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ క్వశ్చన్ అండి ఓకే భారత జాతీయ సైన్యం ఓడిపోయిన తర్వాత అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓడిపోయిన తర్వాత ఆ ఖైదీలందరినీ కూడా బంధించి ఎర్రకోటలో విచారణ జరిపించారు ఆ ఎర్రకోటలో విచారణ జరిపిస్తున్నప్పుడు ఆ ఖైదీల తరపున ఈ విచారణ నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ఐదు నుంచి పదకొండు దాకా జరిగిందండి ఓకే ఈ సమయంలో ఈ ఖైదీల తరపున వాదించడానికి కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరు అంటే బోలాబాయ్ దేశాయ్ బోలాబాయ్ దేశాయ్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆసఫ్ ఆసఫ్ అలీ గారు కేఎన్ కుడ్జు గారు కేఎన్ కుడ్జు గారు మొదలైనటువంటి వాళ్ళు ఈ యొక్క వాదించినటువంటి వాళ్ళల్లో ముఖ్యులు ఓకే సో బోలాబాయి దేశాయ్ మొత్తం వీటన్నింటినీ కన్విన్స్ చేసేటండి జవహర్లాల్ నెహ్రూ ఆసిఫ్ అలీ అరుణ ఆసిఫ్ అలీ గారు ఉన్నారు కదండి ఆవిడ యొక్క భర్తే ఆసిఫ్ అలీ గారు అనమాట ఆసిఫ్ అలీ గారు కేఎన్ కుడ్జు అనేటటువంటి ఆయన వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని చెప్పేసి అంటే ఈ ఖైదీల తరపున వాదించడం జరిగింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే అందరినీ కూడా విడుదల చేస్తామే కానీ ఒక ముగ్గురిని మాత్రం విడుదల చేయమని చెప్పేసి అన్నారు ఆ ముగ్గురు ఎవరు అని చెప్పేసి అంటే ఈ యొక్క షన్వాజ్ ఖాను గురు దయాళ్ సింగ్ దిల్ దిల్లాను ప్రేమ్ కుమార్ సెహగల్ వీళ్ళ ముగ్గురుని కూడా విధి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయమని చెప్పేసి అన్నారు వాళ్ళకు ముందు మరణశిక్ష విధించారు ఆ తర్వాత యావత్ జీవిత శిక్ష విధిస్తారు ఆ తర్వాత బ్రిటిష్ మా ఆర్మీ చీఫ్ అయినటువంటి లేక్ ఏం చేశాడంటే వారి శిక్షని రద్దు చేసి వారిని కూడా వాళ్ళ ముగ్గురిని కూడా విడుదల చేయడం జరిగింది సో వీరి తరపున వాదించినటువంటి వాళ్ళు వీళ్ళండి కాబట్టి వేళల్లో మనకిచ్చిన ఆప్షన్లో ఉన్నది ఎవరు అని చెప్పేసి అంటే జవహర్లాల్ నెహ్రూ మనకి ఆప్షన్లో ఉందండి కాబట్టి ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ అండి ఓకే నెక్స్ట్ ఈ క్రింది వారిలో అవద్ధ యొక్క చివరి నవాబు ఎవరు అవధ్నే అయోధ్య అని చెప్పేసి అంటాం ఉత్తరప్రదేశ్లో ఉంది అవధ్ని ఎలాగైనా ఆక్రమించాలని చెప్పి బ్రిటిష్ వారు ఆలోచించేవారు డల్హౌసి ఏమంటాడంటే ఇది ఒక చెర్రీ పండు ఈరోజు కాకపోతే రేపైనా మన నోట్లో పడుతుంది మనం చేయాల్సిందల్లా ఆ అని నోరు తెరుచు కూర్చోవటమే అంటాడు ఇది ఒక చెర్రీ పండు అని చెప్పి డల్హౌసి ఏ ప్రాంతాన్ని పోల్చాడు అని చెప్పేసి అంటే ఈ యొక్క అవధ్ ప్రాంతాన్ని పోల్చడం జరిగిందండి ఓకేనా చూడండి సో ఈ అవధ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అవధ్ ప్రాంతంలో వజీద్ అలీషా వజీద్ అలీషా చివరి నవాబు అండి ఈయన్ని దుష్పరిపాలన ఉంది ఇక్కడ అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అయోధ్య ప్రాంతాన్ని పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆక్రమించటం అనేటటువంటి జరిగిందండి ఆక్రమిస్తే వజీద్ అలీషా గారి యొక్క భార్య రాణి హజరత్ మహల్ గారు ఎవరైతే ఉన్నారో రాణి హజరత్ మహల్ గారు ఏం చేశారు అని చెప్పేసి అంటే రాణి హజరత్ మహల్ గారు తన కొడుకు అయినటువంటి బీర్జేష్ ఖాద్రీ బీర్జేష్ ఖాద్రీని రాజుగా ప్రకటించి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఆవిడ రాణి హజరత్ మహల్ అయోధ్య ప్రాంతంలో పద్దెనిమిది యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించడం జరిగిందండి విరోచితంగా పోరాటం చేసింది ఐన్స్ అనే చరిత్రకారుడు అంటాడు ఇక్కడ ముగ్గురు బ్రిటిష్ అధికారులు చచ్చిపోతారు చనిపోతే ఐన్స్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే యావత్ సిపాయిల తిరుగుబాటుని మీరు స్వాతంత్ర సంగ్రామం అనకపోయినా పర్వాలేదు కనీసం అయోధ్యలో జరిగిన తిరుగుబాటునైనా మనం స్వాతంత్ర సంగ్రామం అనాలి అంటాడనమాట సో అలాంటి అయోధ్య ప్రాంతాల్లో ప్రాంతంలో చివరి నవాబు ఎవరు అని చెప్పేసి వాడు అడగడం అనేటువంటిది జరిగిందండి ఓకే సాదత్ తాలీఖాన్ కూడా అయోధ్య నవాబే కానీ సాదత్ అలీఖాన్ రాజ్య సంక్రమ సాద అలీఖాన్ ఎవరైతే ఉన్నారో సాదత్ తాలీఖాన్ సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన రాజు సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన రెండవ రాజు సాదత్ అలీఖాన్ అండి సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన మొదటి రాజు ఎవరంటే హైదరాబాద్ నిజాం అయినటువంటి నిజాం అలీఖాన్ అది ఆల్రెడీ చాలాసార్లు వచ్చింది మనకు బిట్టు ఓకే నెక్స్ట్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనేటటువంటి పుస్తకాన్ని వ్రాయటం అనేటువంటిది జరిగిందండి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన బైబిల్ని చదవాలి అంటే అన్ని మతాలని కూడా ఈయన అధ్యయనం చేశారు దాంట్లో భాగంగా బైబిల్ని చదవడం కోసం ఈయన బైబిల్ ఆవిర్భవించినటువంటి హిబ్రూ భాష నేర్చుకున్నారండి ఆయన ఖురాన్ చదవడం కోసం అరబ్బీ భాష నేర్చేసుకున్నాడండి ఆయన వేదాలు చదవడం కోసం సంస్కృతం నేర్చుకున్నాడు ఆయన ఓకే హిబ్రూ భాష నేర్చుకుని బైబిల్ని చదివి బైబిల్ మీద ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకాన్ని రాసాడు క్రీస్తు సిద్ధాంతాలు దీనిలో ఆయన ఏమంటాడు అని చెప్పేసి అంటే బైబిల్ ప్రకారం యహోవాని ఆరాధించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుందండి ఇంకా ఆయన బైబిల్ మీదే రాసిన ద వే చూ పీస్ అండ్ హ్యాపీనెస్ అనే గ్రంథాన్ని కూడా రాశాడు ఆనందానికి శాంతికి మార్గము అని చెప్పి ద వే టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే గ్రంథాన్ని కూడా ఆయన రాశాడండి సో దాంట్లో ఆయనకి నచ్చని అంశాలను వ్యతిరేకిస్తాడు నచ్చిన అంశాలను అంగీకరించడం జరుగుతుందండి ఓకే సో ఈ విధంగా ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే గ్రంథాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు రాశారు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో జత కానిది ఏది సహజంగా మనకి జతపరచమని చెప్పి క్రమానుగతంలో పెట్టమని చెప్పి చాలా ప్రశ్నలు రావడం జరుగుతుందండి పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవైలోనే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది ఇది కరెక్టేనండి ఓకే స్వరాజ్య పార్టీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్వరాజ్య పార్టీ ఏదైతే ఉందో అది స్థాపించబడింది కౌన్సిల్స్లో ప్రవేశం కూడా అది పొందింది సంపూర్ణ స్వరాజ్య కోరిక పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీ గారు ఈ యొక్క సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఆ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడెవరో జవహర్ లాల్ నెహ్రూ అనమాట ఇది కూడా కరెక్టే ఓకే ఉప్పు సత్యాగ్రహం దండి యాత్ర పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నుంచి ప్రారంభమైంది కానీ ముప్పై ఒకటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి జత కానిది ఏది అని చెప్పేసి అంటే ఏది జత కాదు అంటే ఇది అనమాట ఇది సరైన జత కాదు నెక్స్ట్ సంస్కృత గ్రంథమైన మధుర విజయం వ్రాసినది ఎవరు చూడండి మధుర విజయం విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశం సాళువ వంశం తులవ వంశం అరవీట వంశం అన్న నాలుగు వంశాలు ఉన్నాయి సంగమ వంశంలో హరిహర రాయలు మొదటి రాజు అయితే బుక్కరాయలు రెండవ రాజు అండి బుక్కరాయలు యొక్క కొడుకు ఎవరు అంటే కుమార కంపన కుమార కంపన మధుర ప్రాంతం మీద దాడి చేశాడు మధుర ప్రాంతాన్ని ఆక్రమించేశాడండి మధుర సుల్తాన్లో నుంచి ఆక్రమించాడు కానీ ఆ మధుర ప్రాంతం మీద జరిగినటువంటి దాడిలో గాయాల పాలై తరువాత ఆయన మరణించడం జరిగింది కుమార కంపన గెలిచాడు కానీ మరణించాడు ఓకే కుమారకంపన యొక్క భార్య ఎవరు అంటే గంగాదేవి గంగాదేవి గారు ఈ యొక్క మధుర విజయము అని చెప్పి తన భర్త యొక్క విజయాన్ని వర్ణిస్తూ గ్రంథాన్ని రాసింది ఈ మధుర విజయం అనే గ్రంథంలో ఏమని రాసిందంటే మొదటి పేజీలో ఏమని రాస్తుందంటే నా గురువు అగస్త్యుడు అని చెప్పి రాయడం జరిగిందండి అగస్త్యుడు నా గురువు అగస్త్యుడు అని చెప్పి రాయడం జరిగిందండి సో లాస్ట్ టైం మనకి గ్రూప్ టూలో అడిగాడు బిట్టు గంగాదేవి యొక్క గురువు ఎవరు అని చెప్పేసి వాడు అడగడం జరిగిందండి సో ఈ విధంగా మధుర విజయం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి అంటే గంగాదేవి గారు రాశారు విజయనగర సామ్రాజ్యం ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది ఏ విధంగా దాని యొక్క ప్రగతి ముందుకు సాగింది అనే విషయం ఆ యొక్క మధుర విజయం మధుర ప్రాంతాన్ని ఆక్రమించేంతవరకు ఉన్న మొత్తం చరిత్రని ఈ గ్రంథంలో వర్ణించడం అనేది జరిగింది ఈ గంగాదేవి గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ తెలంగాణ కాకతీయ ప్రాంతానికి చెందినటువంటి మహిళాగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది కొంతమంది చరి చరిత్రకారులు నెక్స్ట్ ఆంధ్ర హోమ్ రూల్ లీగ్కి సెక్రటరీ ఎవరు పంతొమ్మిది వందల పదహారులో హోం రూల్ ఉద్యమం అనేటటువంటిది ప్రారంభమైంది దీనిలో ఆంధ్ర ప్రాంతాల్లో హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి అంటే గాడిచెర్ల హరిసరోత్తమరావు గారండి ఆయనే ఆంధ్ర హోం రూల్ లీగ్ సెక్రటరీగా ఉండడం అనేటువంటిది జరిగింది ఈయన ఈ విధంగా హోం రూల్ ఉద్యమాన్ని ఇక్కడ నడిపాడు కాబట్టి ఈయన ఏమంటారంటే ఆంధ్ర తిలక్క అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆంధ్ర తిలక్క అని చెప్పడం జరుగుతుందండి ఓకే సో ఈ విధంగా హోమ్ రూల్ లీగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో సెక్రటరీగా గాడిచెల్ల సరోత్తమరావు గారు ఉండేవారు ఓకే ఖుదాయే ఖిద్మత్ గార్స్ అనే ఖిద్మద్ గార్స్ అని ఈ విధంగా కూడా ప్రసిద్ధులు ఇది రెండు వేల పంతొమ్మిది కానిస్టేబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఓకే ఖుదాయఖెద్మద్ గార్స్ అంటే అర్థం ఏమిటి అంటే దేవుడి సేవకుల దళము అని చెప్పి అర్థం అండి దేవుడి సేవకుల దళం దీనిని ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారు ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈయన స్థాపించాడు వీళ్ళందరూ కూడా ఇతని ఇతడి యొక్క ఖుదాయఖిద్మత్ గార్స్ అనే యువకుల దళం అంతా కూడా ఎర్ర చొక్కాలను ధరించేదండి ఎర్ర చొక్కాలు ఇటలీ నాయకుడైనటువంటి గారిబాల్ట్ ఎర్ర చొక్కాల దళాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్థాపించాడు ఆ స్ఫూర్తితో ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారు కూడా ఎర్ర చొక్కాల దళం లేదా ఖద్మత్ గార్స్ అనేటటువంటి సంస్థని స్థాపించడం జరిగింది ఈయన సహా ఉప్పు సత్యాగ్రహంలో ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది అందుకనే ఈయన ఏమంటారంటే సరిహద్దు గాంధీ లేదా ఫ్రాంటనీర్ గాంధీ లేదా ఖాన్ అని చెప్పేసి అంటారు సరిహద్దు గాంధీ ఫ్రాంటనీర్ గాంధీ ఖాన్ అని చెప్పడం జరుగుతుందండి ఓకే సో ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన దేశ విభజన జరిగిన తర్వాత దేశ విభజనకు ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు రెండవది ఏమిటి అంటే ఆయన నివసించేటటువంటి ప్రాంతం పేషవారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మత్ జాయ్ అనేటటువంటి ప్రాంతానికి చెందిన ఆ గ్రామానికి చెందినవాడు ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ సో ఆ ప్రాంతం పాకిస్తాన్లోకి గెలిపోయింది వెళ్ళిపోతే ఆయన చాలా బాధపడ్డాడు అనమాట చాలా బాధపడే మమ్మల్ని బలి చేశారు మీరు అని చెప్పి భారత జాతీయ నాయకుల మీద కూడా విమర్శించడం జరిగింది సో భారతదేశంతో ఉండిపోవడానికి ఆయన చాలా ఇష్టపడ్డాడు అయి అందువల్లనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో భారతరత్న ఇవ్వడం జరిగిందండి భారతరత్న పొందిన తొలి విదేశీయుడిగా ఈయన గుర్తింపు పొందడం జరిగిందండి ఓకే సో హుదాయక్ హెద్మద్ గార్స్ చొక్కాల దళం నెక్స్ట్ జైలులో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడు ఎవరు ఓకే జితిన్ దాస్ గారండి జితిన్ దాస్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్ కుట్ర కేసులో బంధించబడ్డాడు లాహోర్ కుట్ర కేసు అంటే భగత్ సింగ్ ఈ యొక్క సాండర్స్ని చంపినటువంటి కుట్ర కేసు ఏదైతే ఉందో సాండర్స్ని చంపిన దాన్ని లాహోర్ కుట్ర కేసు అంటారు ఆ కేసులో ఈయన బంధించబడ్డాడు బంధించబడిన తర్వాత ఈయన ఈ యొక్క జైలు పరిస్థితులు మెరుగుపడాలి అని చెప్పి జైలు పరిస్థితులు మెరుగుపడాలి మంచి ఆహారం ఇవ్వాలి మంచి సౌకర్యాలు కల్పించాలి ఇంత ఎందువల్లంటే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక గదిలో పది మంది పడతారో అంటే ఖైదీలు దాంట్లో ముప్పై నలభై మందిని పెట్టేవారు అక్కడే లిట్రను అక్కడే టాయిలెట్ వాళ్ళ పాపం వ్యాధులు వచ్చి చాలామంది చచ్చిపోయేవారు అనమాట సో ఆహారం పురు ఒక్క రోజు ఆహారం ఉండేవారండి దాదాపు ఒక వారం పది రోజులు అదే ఆహారం పెట్టేవారు పురుగులు పెట్టేస్తున్నా సరే వ్యాధులు వచ్చి చాలామంది చచ్చిపోయేవారు జైలుకి వెళ్ళారు స్వాతంత్ర సమరయోధులు పాపం ఏదో ఒక వ్యాధి వచ్చి చనిపోతూ ఉండేవారు అనమాట సో దీంతో జైలు పరిస్థితులు మెరుగుపరచాలి అని చెప్పి అమర్నేర ఆర్దేక్ష చేయడం జరిగింది చేసి చివరికి ఈయన మరణించడం జరిగిందండి ఈయన మరణిస్తే ఈయన యొక్క మరణానికి నిరసనగా మరణానికి నిరసనగా డాక్టర్ ఆలం డాక్టర్ ఆలము మరియు గోపీచంద్ భార్గవ్ అనేటటువంటి వారు కేంద్ర శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు కేంద్ర శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారండి బెంగాల్లో ఈయన యొక్క శవయాత్రకి దాదాపు లక్షన్నర మంది హాజరయ్యారండి నేత సుభాష్ చంద్రబోస్ ఈయన యొక్క పాదాలకు నమస్కారం చేశాడు సో గాంధీ గారు ఏమంటారంటే ఆయనకి అహింస మీద అది నమ్మకం ఉంది కాబట్టి అమర నేరారదీక్ష చేశాడు తన యొక్క ఆశయాలు తీర్చుకోవడం కోసం అని చెప్పడం జరిగింది ఈ విధంగా అరవై మూడు రోజుల అమర నేరదీక్ష తర్వాత ఈ యొక్క జితిన్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన మరణించటం అనేటువంటిది జరిగిందండి నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఎవరు జలీల్ వాలాబాగ్ నారామాదానికి నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఈ యొక్క శంకర్ నాయర్ నేను చెప్పడం జరిగిందండి దీంతో పాటు బీడీ సుకూల్ కూడా రాజీనామా చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తానండి జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తర్వాత ఇది ఓకే జలీన వాలాబాగ్ సంఘటనకే ప్రధానమైనటువంటి కారణమైన చట్టం ఏంటి రౌలత్ చట్టం రౌలత్ చట్టాన్ని కేంద్ర శాసనసభలో ఆమోదిస్తే కేంద్ర శాసనసభలో ఆమోదిస్తే ఆ కేంద్ర శాసనసభలో ఆమోదించినందుకు నిరసనగా ఆమోదించినందుకు నిరసనగా అంటే అప్పటికి ఇంకా జలియన్ వాలాబాగ్ సంఘటన జరగలేదు కేంద్ర శాసనసభలో రౌలత్ చట్టాన్ని ఆమోదించినందుకు నిరసనగా మహ్మద్ అలీ జిన్నా మహ్మద్ అలీ జిన్నా మరియు మొజరల్ హక్క మొజరల్ హక్క మదన్ మోహన్ మాలవీయాలు కేంద్ర శాసనసభకు రాజీనామా చేశారు మహ్మద్ అలీ జిన్నా మొజరల్ హక్ మదన్ మోహన్ మాలవీయాలు కేంద్ర శాసనసభకు రాజీనామా చేశారు రౌలత్ చట్టం ఆమోదానికి నిరసనగా జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరము రాజీనామాలు చేసింది ఎవరు అంటే శంకర్ నాయారు మరియు బీడీ స్కూల్ రాజీనామాలు చేస్తారు సో ఈ విధంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి రాజీనామా చేసినటువంటి వాళ్ళు వెళ్ళండి ఓకే ఇక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో భారతదేశ చరిత్రకు సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి అని చెప్పేసి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మంచి స్టాండర్డ్ మెటీరియల్ అండి ఓకే దాంతోపాటు ఇది చదివేసిన తర్వాత ఇంకా మీకు ఓపిక ఉంది అని చెప్పేసి అంటే మా మా నోట్స్లు ఉంటాయి ఆ నోట్స్లు చదవండి ఇంకా మాకు ఓపుకు ఉంది అని చెప్పేసి అనుకుంటే చదివేటటువంటి ఓపిక ఉంది అనుకుంటే భారతదేశ చరిత్ర బిఏ ఫస్ట్ ఇయర్ పుస్తకం అండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు అని చెప్పేసి ఉంటుంది ఈ పుస్తకాన్ని చదవండి ఆ తర్వాత రెండవ సంవత్సరం బిఏ తెలుగు అకాడమీ పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకం చదవండి ఓకే సో ఇవి కొంచెం చాలా పెద్ద పెద్ద పుస్తకాలు స్టాండర్డ్ బుక్స్ పెద్ద పెద్ద పుస్తకాలు అండి సో ఈ పుస్తకాలు మీకు మినిమం అవగాహన ఉన్న తర్వాత చదివితే బాగుంటుంది ఓకే మా క్లాసులు విన్న తర్వాత గట్రా చదివితే బాగా అర్థం అవడం అనేటువంటిది జరుగుతుందండి అంటే వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ ఈ యాంగిల్లో రాయారు వాళ్ళు డిస్క్రిప్టివ్ టైప్లో రాసుకుంటూ వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ టైపే చదవాలి స్టోరీలా చదవాలి తప్పించి ఆ లింక్ను కలుపుకుంటూ చదవాలి తప్పించి మీరు మీ యొక్క బిట్టు వారీగా చదవటం అనేటటువంటిది కరెక్ట్ కాదండి మొత్తం ఆ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన ఉంటేనే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇక ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీరు చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క ఉపేందర్ సింగ్ పుస్తకం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి అది కానీ ఆర్ఎస్ శర్మ కానీ మీరు చదువుకోవచ్చు ఇక సతీష్ చంద్ర మిడివల్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో అది మీరు చదవచ్చండి సతీష్ చంద్ర అయితే తెలుగు మీడియంలో కూడా అనువదించబడిపోయింది బిఫిన్ చంద్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇది మీరు ఇంగ్లీష్ చదవగలం అంటే ఈ పుస్తకాలు బాగానే ఉంటాయి అయితే ఇవి చాలా భారీ పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా భారీ పుస్తకాలు అండి ఇవన్నీ కూడా సో ఈ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతాయి తెలుగు మీడియం వాళ్ళకైతే ఈ పుస్తకాలు యూస్ఫుల్ అవుతాయి తెలుగు మీడియం వాళ్ళైనా ఈ పుస్తకాలు చదవగలం అంటే చదవచ్చు తప్పేం కాదు అది అయితే మీరు ఏ పుస్తకం చదివినా సరే కొంచెం దాన్ని పూర్తి స్థాయిలో చదవటానికి ప్రయత్నం చేయండి పై పైన చదవడం కాకుండా ప్రధానంగా ప్రాచీన మధ్యయుగాలు మీరు ప్రధానమైన నేను ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేసినా వాటిని ఎక్కువ చదువుతూ ఆధునిక యుగం మాత్రమే ఏ టాపిక్ని మీరు వదలకుండా పూర్తి స్థాయిలో డెప్త్గా చదువుకోవటం అనేటటువంటిది ముఖ్యమండి ఓకేనా సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీరు విజేతలుగా మారతారని చెప్పి నేను ఆశిస్తున్నాను మేము మిమ్మల్ని గెలిపించడానికి ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ సిద్ధంగానే ఉన్నాం ఆఫ్లైన్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనేది మన చేతుల్లో లేదు కాబట్టి ఆన్లైన్ ప్రస్తుతం వాడుకోండి ఎందుకు అని చెప్పేసి అంటే వంకలు చూపించకండి సాకులు చూపించకండి సాధించి చూపించండి నాకు కరోనా పరిస్థితి కాబట్టి నేను వెళ్ళకపోయాను లేకపోతే నేను ఈ ఫలానా చోటకి వెళ్ళలేకపోయాను నాకు పుస్తకాలు అవైలబిలిటీ లేదు లేకపోతే నా కోచింగ్ అవైలబిలిటీ లేదు ఇలాంటి సాకులు చూపించకండి దయచేసి సాధించి చూపించండి మీరు గెలవటానికి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి మీ సెల్ ఫోన్లోనే మిమ్మల్ని మీకు గెలిపించేటటువంటి మార్గాలు చూపించడానికి శామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ గొప్ప అవకాశాన్ని కల్పించడం జరిగింది ఎవరైతే ఆఫ్లైన్ ఫీజు చెల్లిస్తారో వారికి ఆన్లైను ఆఫ్లైను రెండూ కూడా కోచింగ్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది అంటే మీరు ఆఫ్లైన్ ఫీజు చెల్లించి ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించుకోండి అని ఎప్పుడైతే చెబుతుందో అప్పుడు ఆఫ్లైన్ మీరు ఇక్కడికి వచ్చి హాజరు కావచ్చు అప్పటి వరకు ఆన్లైన్ ఏదైతే ఉందో ఆన్లైన్ కోచింగ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కొనసాగవచ్చు సో ఈ అవకాశం అంటే మీకు ఇక వంకలు చూపించడానికి లేకుండా మిమ్మల్ని మీకు ఇంత గొప్ప అవకాశాన్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ కల్పించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకుని విజేతలుగా మారుతారని నేను ఆశిస్తున్నాను మీరు గెలిచి మీ కుటుంబాన్ని గెలిపించండి మీరు గెలిచి మీ సమాజాన్ని గెలిపించండి మీరు గెలిచి మన దేశాన్ని గెలిపించండి అలా గెలిపిస్తారని ఆశిస్తూ నా ఈ ప్రసంగానికి నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యాలు సంధానిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జరించబోయే నవభారతానికి నాంది పలుకుతా ారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్